ఇక రేవంత్ వ్యాఖ్యలు దుర్మార్గమైనవి ప్రగతి భవన్ని ను చేయండి అని అనొచ్చునా టీపీసీసీ చీఫ్ రే వ్యాఖ్యల పైన సిఎల్పీ స్టాండ్ అయింది అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఫైరు అట్లా మాట్లాడచ్చునా మరి దీని మీద టీపీసీసీ ఏం చెప్పదలుచుకున్నది మీ స్టాండ్ అయింది అని చెప్పి కేటీఆర్ ఇవాళ అసెంబ్లీలో ఫైర్ అయిన ముచ్చట ఇక తూర్పు పడమర ఉమ్మడి ఆదిలాబాదులో కాంగ్రెస్కు బీటలు ఆధిపత్య పోరుతో అధోగతి ప్రేమసాగర్ రావుపై నిరసన గలం మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లిలో చీలికలు మంచిర్యాల నియోజకవర్గంలో తీవ్ర తీవ్ర పోరు ప్రేమరావు ప్రేమసాగర్ రావే దిక్కు బెల్లంపల్లి చెన్నూరులో కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల కాంగ్రెస్కు బీటలు వారుతూ ఉన్నాయి కలిసి ఉండాల్సినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు ప్రాంతం లోపల కాంగ్రెస్ పార్టీకి బీటలు వారుతున్నాయి నాయకులు వర్గాలుగా విడిపోయి తూర్పు పడమర అన్నట్లుగా తోటి పార్టీ పరిస్థితి కొంత అధ్వానంగా మారింది పార్టీ లోపల కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసి సభ్యుడు శాసనమండలి మాజీ సభ్యుడు ప్రేమ్సాగర్ రావు ఆధిపత్యం కారణంగా పార్టీలోని మరో వర్గం క్రమంగా పార్టీకి దూరం అవుతూ ఉన్నది రోజుకో నియోజకవర్గంలో అసమ్మతి నేతలు సమావేశాలు పెట్టుకుంటున్నారు ప్రేమ్సాగర్ రావుకు వ్యతిరేకంగా తూర్పు జిల్లాలోని మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తూ ఆయన ఆధిపత్యానికి గండి కొట్టేందుకు పార్టీలో వర్గ వర్గపోరు సీరియస్గా తయారవుతున్నది ఇక ఇట్లయితే అధికారం కోసం ఏడగొట్లాడతారు ఇక పన్నెండు మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిరు అదే ఇక పన్నెండు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి పార్టీలో జేన్ చేయించుకున్నారు అన్నారు ఇక బాబును గుర్తు చేస్తున్న కేసీఆర్